ఆయన పాదములపై కూర్చొని ఆయన స్వరమును నేను ఆలకించాను. సో స్వరము వినటం చాలా ముఖ్యం. స్వరం వినటం అంటే ఏమిటి? యోహాను సువిశేషం 10:3-5 వరకు దేవుని స్వరం వినటం అంటే ఏమిటి? ఏదో తీసుకొని పోయి బైబిల్ని ఒక అధ్యాయం చదివి వెళ్ళిపోవటమా? లేదు. దేవుని వాక్యం వినటం అంటే ఏమిటి? ప్రభు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరమును వింటాయి, నా స్వరమును ఆలకిస్తాయి, నా స్వరం ప్రకారం అవి తన్ను తాను అర్పించి నడుస్తాయి. ఇక్కడ దేవుని వాక్యం వినటం అంటే 3 భాగాలు చెప్తున్నాడు. ఇప్పుడు నేను దేవుని వాక్యమును కళ్ళతో చూస్తున్నాను, నోటితో చదువుతున్నాను. నా కృప నీకు చాలు, నీ బలహీనంలో నా బలం నిన్ను ఆదుకుంటును. చదువుతున్నాను, కళ్ళు చూస్తున్నాయి, నోరు చదువుతుంది, కానీ నా మనసులో దేవుడు చెప్తున్నాడు, కుమారా, ఆ సమస్యల్లో వాళ్ళు భూమి కొనుక్కున్నారు కదా, వాళ్ళు రాలేదు, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని నువ్వు లొంగిపోతున్నావు, బాధపడకు, అన్నీ నా కంట్రోల్లో ఉన్నది, నాకు ఇచ్చేసావు కదా, నిన్ను చూసుకుంటాను. నేను విన్నది వేరు, చదివేది ఒకటి, నేను వింటున్నది ఒకటి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్కు ద్వారా దేవుడు నాకేమో తెలియచేస్తున్నారు, నా గొర్రెలు నా స్వరమును వింటాయి, నా స్వరమును ఆలకిస్తాయి. ఒకే వాక్యమును 10 చదువుతున్నప్పుడు దేవుడు 10 విధాలుగా మాట్లాడతారు. ఎవరికి ఏమి కావాలో అట్లా మాట్లాడతారు. దానికి పేరు ఆలకించటం. అందుకే సామువేలుతో ఏలి చెప్పాడు, ప్రభు పిలుస్తున్నాడయ్యా అని పిలిచి ప్రభు మళ్ళీ వచ్చాడంటే, నువ్వు చెప్పు ప్రభు, నువ్వు మాట్లాడు, నీ దాసుడు వింటున్నాడు. లేదు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. నువ్వు ఏం చెప్తున్నావో గ్రహించుటకు నేను రెడీగా ఉన్నాను. రెండవది వినటం గ్రహించటంగా మారాలి. మూడవది ఆ ఏమి చెప్పాడో దానికి విధేయత చూపించాలి. ప్రభు పలికాడు, ఇద్దరు కుమారులను పిలిచారు. ఒక తండ్రి చెప్పి, ఒకడిని నువ్వు పొలానికి వెళ్ళాలి, అక్కడ నీళ్లు లేదు, లేకపోతే చని ఆ పంట నాశనం అయిపోతుంది, వెంటనే పోతాన్నానా, తప్పకుండా పోతాన్నానా అని చెప్పాడు. రెండవ వ్యక్తి, నానా నాకు ఆ పని ఉంది, నేను పోలేను అన్నాడు. కొన్ని రోజుల తర్వాత, కొద్దిసేపు తర్వాత మొదటివాడు, పోతానని చెప్పినవాడు ఆ నానా పోయాడు కదా, ఏదో ఇంకొక పని, ఫ్రెండ్ వచ్చి పిలిచాడు వెళ్ళిపోయాడు. కానీ రెండవ వ్యక్తి, నేను పోలేనని చెప్పినవాడు, అరే మా నాన్న నన్ను నమ్మాడు, నన్ను పోమంటున్నాడు, నాకు ఎన్ని పనులు ఉండినా మా నాన్నకంటే ఏం ముఖ్యం నాకు. తన మనసును మార్చుకొని, నాన్నకు నేను పోనని చెప్పినా కూడా దాన్ని ఆలకించాడు, అర్థం చేసుకున్నాడు. ఆయన వెళ్ళి నాన్న చెప్పినట్లే చేశాడు. కనుక దేవుని స్వరం వినటం అంటే, బైబిల్ చదవటం అంటే ఏదో చదివి మూసేసి వెళ్ళిపోవటం కాదు. దాన్ని చదవాలి, వినాలి, ఆలకించాలి. ఈ వాక్యము నాతో మాట్లాడాలి, నా జీవితం ఆ వాక్యంతో మాట్లాడాలి. ఈ వాక్కు ద్వారా దేవుడు నాకేం చెప్తున్నాడు, ఈ వాక్కు ద్వారా నేను ఏమి చేయాలని కోరుతున్నారు, ఈ వాక్కు ద్వారా నేను ఏం చేయకూడదంటున్నారు, ఈ వాక్కు ద్వారా నేను దేనిని తీసివేయాలంటున్నారు, ఈ వాక్కు ద్వారా నేను చేయవలసిన కార్యాలు ఏమిటి. కనుక ఆ వాక్కు నాతో మాట్లాడాలి, నేను వాక్యముతో మాట్లాడాలి, ఆ వాక్కునకి విధేయత్వ చూపించాలి. ఆ ప్రభు మనకు చెప్పినట్లే
చేస్తున్నప్పుడు యేసు అన్నాడు, యోహాను సువిశేషం 15వ అధ్యాయం 7వ వచనం, ఎవని నా యందును, ఎవని యందు నా మాట నిలిచి ఉన్నచో వారు ఎక్కువగా ఫలించెదరు. నీ జీవితం ఫలించాలా? నీవు ప్రభు సన్నిధి చేరుకోవాలి. రెండవది, ప్రభుని స్వరం నీలో నిలిచి ఉండాలి. ప్రభుని వాక్యం నీలో లోతుగా వెళ్ళిపోయి ఆ వాక్యమును పట్టుకొని దానికి విధేయత చూపించి దానినే చేయాలి. నా గొర్రెలు నా స్వరమును వింటాయి, నా స్వరమును ఆలకిస్తాయి, అవి నన్ను వెంబడిస్తాయి, అప్పుడు వాటిని నేను కాపాడుతాను. హల్లెలూయా. సో మొదటిగా దేవునితో సహవాసం చేసుకోవటం అంటే మొదటిది మనలో ఉన్న దేవుని గుర్తించుకోవాలి, రెండవది మనలో ఉన్న దేవునితో సహవాసం చేసుకోవాలి, ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో ఉండుటకు ఆశపడాలి, మూడవది ఆయన స్వరమును వినాలి, నాలుగవది 2వ దినచర్య గీతం 7వ అధ్యాయం 14వ వచనం పలుకుతుంది, ఎసేకియేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం పలుకుతుంది, పాపములో ఉన్న ఆత్మ నశించుపోవును, చనిపోవును, కనుక 23వ వచనం, ఎవడు ఒక్కడు కూడా నశించిపోవటం నాకు ఇష్టం కాదు, కనుక ప్రతి ఒక్కరూ వారు తండ్రి దగ్గరికి వచ్చి వారు పశ్చాత్తాపడినా నేను వారిని మన్నించి వారిని నడిపిస్తాను. 2వ దినచర్య గీతం 7వ అధ్యాయం 14వ వచనం, నా నామమును ధరించిన నా బిడ్డలు వారు నా సన్నిధి చేరుకొని వారు తమ పాపం కోసం పశ్చాత్తాపడ్డారంటే నేను వారిని పాపములను మన్నించి వారిని శుద్ధి చేసి వారిని హృదయ వాంఛలను నేను నెరవేర్స్తాను. అందుకే సామెతల గ్రంథంలో ఆయన చెప్తున్నాడు, తన పాపమును కప్పుపెట్టువాడు బాగుపడడు, దానికి బదులుగా దాన్ని ఒప్పుకొని దాని నుండి బయటకు వచ్చేసాడంటే వాడు జీవమును నిండుగా పొందుకుంటాడు. కనుక దేవునితో సహవాసం చేసుకోవటం అంటే దేవుని వాక్యంను విన్నప్పుడు ఆ వాక్కు మనకు దీపముగా మారును. ఆ దీపం ఏం చేస్తుంది? మన జీవితాన్ని చూపిస్తుంది. మనం యోహాను 21వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము, ఏమిటి, వారి సముద్రంలో రాత్రి అంతా ప్రభు మాటల్ని వినకుండా వెళ్ళి ప్రభు ఎరుసలే గలిలయకు వెళ్ళంటే వాళ్ళు సముద్రానికి వెళ్ళారు, వెళ్ళి రాత్రి అంతా ప్రయత్నించారు, ఏమీ దొరకలేదు. ఒట్టున యేసు నిలబడి పిలుస్తూ ఉన్నారు, బిడ్డలారా మీకు చేపలు ఏమి దొరకలేదా? లేదంటున్నారు. మీరు కుడివైపు పెట్టండి, రైట్ సైడ్, ఆల్వేస్ మేక్ యువర్ లైఫ్ రైట్, మేక్ రైట్ యువర్ లైఫ్, సెట్ రైట్ యువర్ లైఫ్, ఎవ్రీథింగ్ విల్ బీ మేడ్ నోన్, యువర్ లైఫ్ విల్ బీ బ్లెస్డ్ వన్స్ అగైన్. దేవుడు ఈ కుడివైపు పెట్టమంటున్నాడు. అప్పుడు వాళ్ళకు చేపలు దొరికినాయి. దాన్ని గమనించిన వెంటనే యోహానుకు అప్పుడే కొందరికి అద్భుతాలు చూసినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. వాళ్ళ జీవితంలో ఏదైనా అద్భుతాలు జరిగినా అల్లెలూయా అంటారు, అంతవరకు అంటారు, అంతే. కానీ అద్భుతాలు చూడగానే యోహాను చెప్తున్నాడు, అరే పేతురు అది ప్రభువే, ఆ ప్రభువా అని, ప్రభు అని జ్ఞానం కలిగిన వెంటనే పేతురు తెలుసుకుంటాడు, అరే నాలో వస్త్రం లేదు, ఏమీ లేదు. వెంటనే వస్త్రం, ప్రభు వెలుగులోనే మనం ఎలా ఉన్నామని మనకు తెలుస్తుంది. కనుక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏ పాపం ఏ బలహీనం నన్ను పట్టుకొని ఉన్నది? అవును, దేవుని వెలుగులో నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను శుద్ధి చేసుకోవాలి. అప్పుడు 5వది, ఆయన కొరకై మనం దాహం కొని ఉండాలి, వేచి ఉండాలి. ఆయన అడగాలి, నాయనా నీ ప్రణాళిక ఏమిటి అని. యెషయా గ్రంథం 40:30 నా కొరకై వేచి ఉన్నవారిని
నా కోసం సమయాన్ని కేటాయించి నా చిత్తమును తెలుసుకోవాలని ఏదో వచ్చి 10 నిమిషాలు వచ్చి దేవా నీ చిత్తం ఏమిటి నాకు తెలియచేయ అలేలియా 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 బైబిల్ తెరచి ఇది ఏమిటి ఒకటి తెరచాడు మాట తెరచిన వెంటనే నువ్వు ఏం చేయవలసావో దాన్ని తొందరగా పోయి చేయి నేను చనిపోవాలని ఈ వాక్యం చదివినా తొందరగా పోయి చేయమంటున్నావా అది దేవుని ప్రణాళిక తెలుసుకోవటం కాదు నీలో ఉన్న ప్రభుని గుర్తించుకోవాలి ఆయనతో సహవాసం చేసుకోవాలి ఆయన వాక్యమును వినాలి ఆలకించాలి విధేయత చూపించాలి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి అవును మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఆయన పాదములపై వేచి ఉన్నప్పుడు వాక్యం చెప్తుంది నా కొరకై నువ్వు వేచి ఉండు యువకులు అలసి సొలసిపోవుదురు లే ప్రాయం వారు పడిపోవుదురు కానీ నా కొరకే వేచి ఉన్న వారిని నేను పక్షి రాజువలే రెక్కలు చాపి వారిని పైకి పైకి వారి ఎగురుటకు చేస్తాను.